అవకాశం వచ్చిందండి టు ప్లే ఇంటి పెద్ద క్యారెక్టర్ ప్లే చేయడం అది రెస్పాన్సిబుల్గా కిట్గా నేను ఎలాగో ఇంట్లో ఉంటాను సో అదే ప్లే చేయాలంటే కొంచెం చాలా ఈజీ అయిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు సముద్రగిరి గారు నాకు మొత్తం కథ చెప్పినప్పుడు నాకు హ్యాపీనెస్ ఏంటంటే నా రియల్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేయాల్సి వస్తుంది చాలా ఈజీ చాలా హ్యాపీగా ఉంది అయ్యో మరెవరే అలా కుదిరితే ఇప్పుడు చేయాలి ఇప్పుడు రజనీకాంత్ స్టైల్లో నా దగ్గర ఫస్ట్ మీట్ చేయగానే ఒక విషయం చెప్పారు ఆ ఫిల్మ్లో డార్క్ వచ్చు యాక్చువల్గా నేను తర్వాత దాన్ని చూసేసి నా చేయి పట్టుకుని తేజ్ చెప్పారు ఈ డార్క్ నేను చూసుకున్నానన్నా అది ఎలా మీకు తెలుసు అండి నాకు తెలియదు నా ఏదో నాకేమో చదివినది బట్టి ఇమాజిన్ చేసి చేసేసాను బట్ అంతే అన్నకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది అది అనంతా నా కన్నుల్ని ఫుల్గా కన్నులు అలా వచ్చేట్లో ఓ దీనిలో మూడ్లో నా దగ్గర చెప్పారు ఈ డార్క్ నా రియల్గా చూసుకున్నాను అప్పుడు మిమ్మల్ని కన్నా ఈ క్యారెక్టర్కి న్యాయం చేసేవాళ్ళు ఎవరున్నారు మీరు చేయాలి అంటే మనం అనుకున్నది అది హ్యాపీ అంటే ఆ పార్ట్ ఏంటంటే కెరీర్ స్టార్టింగ్ ముందే డార్క్నెస్ స్టార్ట్ అవుతా లేదా అని తెలియని ఒక డార్క్నెస్ స్టార్ట్ అయిన తర్వాత సక్సెస్ వచ్చింది సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఒక బ్యాడ్ ఫేస్ అప్పుడు డార్క్నెస్ దాని తర్వాత మళ్ళీ సినిమాలు బాగున్నాయి కెరీర్ బాగుంది అన్న టైంలో యాక్సిడెంట్ సో అది ఆ డార్క్నెస్ అన్న ఫేస్ అందరి లైఫ్లో ఉంటుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకుని దాంట్లో ఎలా లైట్ తీసుకొస్తాం మన ఇష్టం మన చిత్రం సో హౌ వీ బ్రింగ్ బ్రైట్నెస్ ఇన్ అవర్ హ్యాండ్స్ సో అలాగే ఈ క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయిపోయాను సార్ ఎనీబడి సార్ ఎవరైనా కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్ద అబ్బాయి ఉంటే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు పేరెంట్స్ కనెక్ట్ అవుతారు అలాగే వాళ్ళ తమ్ముళ్ళు కనెక్ట్ అవుతారు చెల్లెలు కనెక్ట్ అవుతారు ఏంటండి నా రియల్ లైఫ్లో టైం ఎవరు లేరండి అది అదృష్టం ఏమండి అర్థం కాదు మీకు పర్సనాలిటీ చేంజెస్ లైక్ ఐ ఆల్వేస్ బీన్ హంబుల్ అండి అంటే ఇఫ్ యూ నాట్ హంబుల్ కదండి లైఫ్ విల్ మేక్ యూ హంబుల్ లైఫ్ టీచర్స్ యూ మీ టు మేక్ యూ హంబుల్ లైఫ్ నేర్పి గెటింగ్ నేర్పిస్తుంది లైఫ్ నేర్చి నేర్పించే ముందు మనం నేర్చుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది అంటే అది డైలీ ప్రాసెస్ అండి ఒకరోజు కాదు డైలీ ప్రాసెస్ నేర్చుకుంటూనే ఉంటాం అంటే ఆయన చేసే పనులు కానివ్వండి ఆయన లైఫ్ ఎలా లీడ్ చేస్తారనే విధం కానివ్వండి నేర్చుకుంటూనే ఉంటాం ఏదో ప్రతిరోజు కొత్తగా ఉంటుంది అండ్ కెమెరా ఆన్ చేసిన తర్వాత హీస్ ద క్యారెక్టర్ మా మామయ్య కాదు నా గురువు గారు కాదు ఆ క్యారెక్టర్ ఏంటి ఆ టైం క్యారెక్టర్ ప్లే చేస్తాం దట్స్ వాట్ ఐ కెన్ సీ సో దాన్ని ఎలాగా ఆయన చేశారంటే అది ఇట్స్ మెస్మరైజింగ్ అండి ఆన్ సైడ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ మొత్తం మారిపోతాం ఎక్కడుంది వచ్చింది నాకు ఏ టాక్ రాలేదు నా పోయి లైవ్గా ఆడియన్స్తో చూశాను నా ఆడియన్స్తో చూశాను కదా నాకు స్క్రీనే తెలియట్లేదు ఆడియన్స్తో కూర్చుని 2 అవర్స్ నా సెలబ్రేట్ చేసేసి వచ్చుకున్నాను నాకు ఈ టాక్ ఆ టాక్ గురించి నేను ఏకర్లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ సరే ఎక్కడో ఉంది వచ్చింది మా అమ్మాయికి వచ్చింది మిక్స్డ్ టాక్ అనేది వాళ్ళకి వచ్చింది ఈ రోజు లేదండి ఉంటే సూపర్ హిట్ లేదా అట్టర్ ఫ్లాప్ మిక్స్డ్ టాక్ రావడం అనేది ఛాన్స్ లేదు వెలకట్లేవండి డబ్బుల్ని డబ్బులతో వెలకట్లేవండి సినిమాని సినిమాలో మెసేజ్ అదే అదే డబ్బులు మెసేజ్ ఏంటి అది తెలుసా మీకు మెసేజ్ ఏంటో తెలుసా మీకు మెసేజ్ ఏంటో తెలుసా సినిమాలో చూడడం గురించి కాదండి కాదు సినిమా చూడడం గురించి కాదండి దానిలో మెసేజ్ ఏంటో తెలుసా ఈ క్షణంలో బతక ఎంత కలెక్ట్ చేస్తాను అనేది ఫ్యూచర్ దానిలో బతకలేం కదా దాన్ని బతకలేం కదండి థ్యాంక్ యూ సో మచ్.